అయిపోయిన తర్వాత వీళ్ళు అసలు స్వరూపం అర్థమైపోయింది. ఇవాళ వీళ్ళు తప్పించుకోలేరు. హుజరాబాద్ కాదు, హుజరాబాద్ లో ప్రజానీకం ఏ తీర్పు అయితే ఇచ్చిందో రేపు యావత్ తెలంగాణలో కూడా అదే తీర్పు పునరావృతం కాబోతుంది. కేసీఆర్ నైజమేందో, కేసీఆర్ స్వరూపమేందో, కేసీఆర్ యొక్క లోపల అంతరంగంలో భావన ఏందో ఇవాళ పూర్తిగా అర్థమైపోయింది. కాబట్టి ఇవాళ ప్రజానీకాన్ని నేను పిలిపిస్తున్నా. ఇవాళ ఇప్పటికైనా కేసీఆర్ మోసపు మాటలు కావచ్చు, కేసీఆర్ యొక్క నేతృత్వ పద్ధతులు కాబట్టి అర్థం చేసుకోమని చెప్పి కోరుతాను. ఆయనకి ఏం కావాలి? అంబేద్కర్ రాజ్యాంగం 100 సంవత్సరాల కన్నా అధికారం ఇస్తలేదు. అంబేద్కర్ రాజ్యాంగం దోచుకోవడానికి ఆస్కారం ఇస్తలేదు. అంబేద్కర్ రాజ్యాంగం రేపు కొడుకు మనవడు ఇంకో మనవడు రాజ్యం వెళ్ళడానికి ఆస్కారం ఇస్తలేదు. అంబేద్కర్ రాజ్యాంగం స్వేచ్ఛనిచ్చింది. అంబేద్కర్ రాజ్యాంగం పేదలకు హక్కులు ఇచ్చింది. అంబేద్కర్ రాజ్యాంగం ఇవాళ పేదలకు అండగా ఉంది. కాబట్టి పేదలకు అండగా ఉన్న రాజ్యాంగాన్ని అపాశయం చేయడం అంటే పేదలను అవమానపరచడమే. కాబట్టి ఇలాంటి రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడే ముఖ్యమంత్రికి పరిపాలించే అధికారం ఉండదు, పరిపాలించేటువంటి హక్కు ఉండదు. కాబట్టి ఇవాళ బేషరతుగా రాజీనామా చేయాలి, లేకపోతే ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తాను.